పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నాస్తికోద్యమ నాయకులు శ్రీ లవణం గారి స్వీయ కథనం నా స్మృతి పథంలో అనే పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1969 మహాత్మాగాంధీ శతజయంతి సంవత్సరం. గాంధీ లేని నాన్నగారికి నాకు అది చాలా ముఖ్యమైన సన్నివేశం. దేశం మొత్తం మీద జరిగిన అనేక సభలు సమావేశాలలోనూ, ఢిల్లీలో జరిగిన మహాత్మాగాంధీ శతజయంతి అంతర్జాతీయ సమావేశంలోనూ నాన్నగారు పాల్గొన్నారు. అలాగే నేను కూడా కొన్ని సభలలో పాల్గొన్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమ జర్మనీలోనే హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం వారు ఆధునిక భారతీయ సమాజంలో మహాత్మాగాంధీ రూపం అనే విషయం మీద ఒక సర్వే చేయాలనుకున్నారు. వారి ప్రొఫెసర్ మూల్మన్, తన క్రింద అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్న డాక్టర్ గెర్హార్డ్ హూక్, డాక్టర్ శర్మమర్ల గారులను ఈ సర్వే జరపమని భారతదేశం పంపించారు. శాస్త్రీయ పద్ధతుల్లో దేశంలోని రెండు రాష్ట్రాల్లో సర్వే జరపడం కోసం లాట్లు తీస్తే ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్కి బెనారస్లో సర్వసేవా సంఘం, గాంధియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ స్టడీస్ ఉండడం చేత వారి సహకారంతో పనులు చేసుకోవడానికి ముందుగానే నిశ్చయం చేసుకున్నారు. ఈ సర్వేకి జయప్రకాష్ నారాయణ సహకారాన్ని కోరుతూ ప్రొఫెసర్ మూల్మెన్ ఉత్తరం రాయగా జయప్రకాష్ సహకరిస్తామని హామీ ఇచ్చారు. అందుచేత జేపీ ఆంధ్ర బాధ్యత నన్ను చూడమని ఉత్తరం రాసి పంపించారు. వారిద్దరితో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభవం. వారిద్దరూ నాస్తిక్ కేంద్రంలోనే 6 నెలలు ఉండి తమ సర్వే నిర్వహించారు. ఇందుకు విజయవాడకు చెందిన కొంతమంది విద్యార్థిని విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేశారు. శర్మ మర్లగార్లు తెలుగువారు, కాకినాడ వాస్తవ్యులు. 17 ఏళ్ల వయసులో జర్మనీ వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. ఆయన మాకు అతి సన్నిహితమైపోయి తర్వాత నాస్తిక్ కేంద్ర సభ్యునిగా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. నాన్నగారి జర్మనీ యాత్రలో ఏర్పాట్ల బాధ్యత అంతా ఆయనే చూశారు. గాంధీ శతజయంతి సందర్భంలో మర్లగారు, నేను కలిసి విజయవాడ గాంధీ హిల్ మీదుగా యువతీ యువకుల కోసం 10 రోజుల శిక్షణా శిబిరం నడిపాము. ఆ శిక్షణా శిబిరంలో గాంధీ మార్క్స్, గాంధీ లెనిన్, గాంధీ మావో, గాంధీ చిగువెరా, గాంధీ అంబేద్కర్, గాంధీ నెహ్రూ, గాంధీ కలలుగన్న భారతదేశం మొదలైన విషయాలు ఉంటాయని ముందుగానే ప్రకటించాం. దాంతో చాలామంది నక్సలైట్ భావాలు గల యువతీ యువకులు ఆ శిబిరానికి వచ్చారు. శిబిరంలో విషయాలన్నీ నేనే బోధించాను. ప్రతి విషయం మీద చర్చలుండేవి. శిబిరానికి ప్రారంభకులుగా నాన్నగారిని, ప్రారంభ సభకు అధ్యక్షులుగా అప్పటి కేంద్ర మంత్రి, గాంధీహిల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కెఎల్ రావు గారిని పిలిచాము. శిబిరం చాలా బాగా, అందరికీ సంతృప్తికరంగా జరిగింది. గాంధీ వ్యక్తిత్వం అంత విప్లవాత్మకమైందని ఎవరూ ఊహించలేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకుల్లో ఈ శిబిరాన్ని నేను ఆ విధంగా నిర్వహించడంపై అసంతృప్తి ఏర్పడింది. అది స్పష్టంగా బాహాటంగానే ప్రకటించారు. మన దేశంలోని యువత గాంధీని విశ్లేషణాత్మకంగా పరిశీలించి అర్థం చేసుకోకపోవడానికి ఒక కారణం ఉంది. గాంధీని కేవలం జాతీయోద్యమ నాయకునిగాను, ఒక మతపరమైన సంస్కర్తగాను చూడడం. ఆయన అహింస, నిర్మాణ కార్యక్రమం విశ్వజనీనమైన విప్లవాత్మక సందేశాన్ని కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని నేను శిబిరంలో స్పష్టంగా యువత ముందు పెట్టాను. ఆ యువతలో చాలామంది నాకు సన్నిహితమై చాలా కాలం నా కార్యక్రమాల్లో సహకరించారు. 1969 మహాత్మాగాంధీ శతజయంతి అయితే 1970 లెనిన్ శతజయంతి. భారతదేశంలోని సోవియట్ రాయబార కార్యాలయ సాంస్కృతిక శాఖ వారు గాంధీ లెనిన్ శతజయంతులు 1970లో సంయుక్తంగా జరపాలనుకున్నారు. మద్రాసులోని సోవియట్ కాన్సులేట్ ఇందుకు కార్యక్రమం రూపొందించి ఆంధ్రదేశంలో మద్రాసు నుంచి శ్రీకాకుళం వరకు కారుయాత్ర పెట్టారు. మద్రాస్ కాన్సులేట్ కార్యాలయంలో సాంస్కృతిక విభాగం అధికారి క్రిలో గాంధీజీ గురించి మాట్లాడేటట్లు, నేను లెనిన్ గురించి మాట్లాడేటట్లు. దీనిని నేను ఛాలెంజ్గా స్వీకరించాను. భారత సోవియట్ మైత్రీ సంఘం శాఖలు, అలాగే భారత శాంతి సంఘీభావ సంఘం శాఖలు స్థానికంగా ఉండే కళాశాలలో కలిసి ఏర్పాట్లు చేశారు. నేను క్రిలో అంతకుముందు 2-3 సార్లు కలిశాం. అప్పుడు మద్రాసులో సోవియట్ కాన్సులేట్ జనరల్గా ఖట్చెన్కో ఉండేవారు. ఆయనకి గాంధీ అంటే అభిమానం, నాన్నగారంటే చాలా గౌరవం. ఆయన విజయవాడ వచ్చినప్పుడు నాన్నగారిని, నన్ను పిలిపించుకుని కలిశారు. మద్రాసు వచ్చినప్పుడల్లా తనను కలవమన్నారు. నేను అలాగ వారిని కలుస్తూ ఉండేవాణ్ణి. ఈ విధంగా ఖట్చెన్కోవ్, ఆయన భార్య నాకు చాలా సన్నిహిత మిత్రులయ్యారు. మహాత్మాగాంధీ గురించి, ఆయన భావాల గురించి, ఆయన విషయంలో నా అవగాహన గురించి నాతో ఎక్కువగా చర్చించేవారు. నేను ఆయన కొరకు వెళితే ఆయన ఒక పూటంతా నాతో గడిపేవారు.
ఆ పూటంతా ఎవరినీ కలిసేవారు కాదు. ఆయన్ని కలవాలని ముందుగా సమయం తీసుకోకుండా అకస్మాత్తుగా ఆంధ్ర నుంచి వచ్చే కమ్యూనిస్ట్ నాయకులకు రష్యాతో వర్తకం చేసే వ్యాపారవేత్తలతో లవణంతో మాట్లాడుతున్నారు. ఈ పూట ఇంకెవరితో మాట్లాడరు అని రిసెప్షన్లో చెప్పేవారట. లవణానికి ఖచ్చన్ కోవుకి ఇంత సన్నిహితత్వం ఏంటి అని విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇది నాకు కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. గుత్తాధిపత్యాన్ని నేను ఏదో సవాలు చేస్తున్నట్లు వారు భావించేవారు. నాది కేవలం స్నేహం, గాంధీయుజం, నాస్తికత్వం. భారతదేశంలోని సాంఘిక సమస్యల గురించి ఆసక్తి చూపటం వల్ల వాటిని లోతుగా చర్చించడం తప్ప నాకు వారితో వేరే పని ఉండేది కాదు. వ్యక్తిగతంగా నాకు వారి అవసరమూ లేదు. అయినా కొన్ని నిందలకు, దురభిప్రాయాలకు నేను లోను కావాల్సి వచ్చింది. ఖచ్చన్ కోవుతో ఏర్పడిన స్నేహం వల్ల నాకు ప్రత్యేకంగా వచ్చిన లాభం లేదు. విజయవాడ గుంటూరులోని కమ్యూనిస్టు మిత్రులు కొందరు నా మీద ఏర్పరచుకున్న దురభిప్రాయాల వల్ల నష్టమూ జరగలేదు. కానీ రాజకీయ భావాలతో ఆర్థిక విషయాలు జోడైతే గుత్తాధిపత్యం ఏ విధంగా ప్రదర్శిస్తారో నాకు అర్థమైంది. అది జీవితంలో పెద్ద పాఠం. ఈ సందర్భంగా 1951లో సంఘం పత్రికలో నవచైనా అని ఒక సీరియల్ రాసినప్పుడు తిన్నగా బైజింగ్ నుంచి నవచైనా ప్రభుత్వ సమాచార శాఖ అధికారి నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అంతేకాక వారు ఇంగ్లీష్లో ప్రచురించిన ప్రచార సాహిత్యంలో నేను రాసిన కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లోకి అనువదించి కింద సంఘం, విజయవాడ, ఇండియా అని వేశారు. అప్పుడు కూడా కొంతమంది కమ్యూనిస్టులు నవచైనాతో నాకు తిన్నగా సంబంధాలు ఎలా వచ్చాయి అని ఆరా తీసేవారు. అందుచేత ఇప్పటి విషయాలను నేను ప్రత్యేకంగా పట్టించుకోలేదు. అయితే నాన్నగారిని ప్రపంచయాత్రలో సోవియట్ యూనియన్ పంపడానికి నేను చేసిన ప్రయత్నాలు విఫలం కావడానికి వీటికి సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో లెనిన్ శత జయంతికి నన్ను ఎంచుకోవడం నాకు గర్వకారణం. కొంతమందికి మింగుడు పడని విషయం కనుక దానిని బాగా ఉపయోగించుకోవాలని లెనిన్కి సంబంధించిన కొన్ని విషయాలను ఏరుకోరి వెతికి తీశాను. ముఖ్యంగా సోవియట్ యూనియన్ విప్లవం విజయవంతం కాగానే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెయింట్ పీటర్స్బర్గ్ వైపు ముందుకు వస్తున్న జర్మనీ సేవలను ఆపడం లెనిన్కు ముఖ్యమైన సమస్య. అందుచేత యువతీ యువకులతో సబోర్టినిక్స్ అనే ప్రజాయుద్ధ ప్రతిఘటనా దళాలను లెనిన్ ఆర్గనైజ్ చేశారు. తను రణరంగంలో నిలబడి వారిని ఉత్సాహపరిచారు. అప్పుడు కొందరు విలేకరులు ప్రధానమంత్రిగా మీరు రాజధానిలో ఉండాలి, ఇక్కడ ఉన్నారేమిటి అని ప్రశ్నిస్తే ప్రధానిగా నా ప్రథమ కర్తవ్యం దేశరక్షణ, కనుక ప్రధానిగా దేశాన్ని రక్షిస్తున్న ఈ యువకులతో ఉన్నాను అన్నారు. ఇది నన్ను చాలా ప్రభావితం చేసింది. అలాగే అప్పటి రష్యాలో రష్యన్ ఆర్థడాక్స్ చర్చి అత్యంత మోక్షాన్ని ప్రజల్లో నింపి వారు చైతన్య రైతులుగా ఒక ప్రక్క మతానికి, మరొక ప్రక్క జార్ చక్రవర్తికి బానిసలుగా చేశారు. ఈ వాతావరణాన్ని మార్చాలని అందుకు లెనిన్ యువతీ యువకులతో యంగ్ ఎథిస్ట్ లీగ్స్ విస్తృతంగా ఏర్పరిచారు. నాస్తికత్వాన్ని ప్రచారం చేయమన్నారు. అలాగే మాస్కో దగ్గర గోర్కీ పట్టణంలో చివరి రోజుల్లో తను ఉన్న నివాసం అతి నిరాడంబరంగా ఉన్న చిన్న ఇల్లు. తాను పెంచిన మొక్కలు ప్రధానంగా కూరగాయలు, పండ్లకు సంబంధించినవి. ఇలాంటివన్నీ నా ఉపన్యాసాల్లో చెప్పి వ్యక్తిగా లెనిన్ ఔన్నత్యాన్ని గాంధీ వ్యక్తిత్వంతో పోల్చి శ్లాఘించాను. క్రిలో ఈ విషయాలన్నీ రోజూ నాతో చర్చించేవాడు. ఇద్దరం ఒకే గదిలో ఉండేవాళ్ళం. ఈ యాత్ర నాకు ఛాలెంజ్ అయింది. నేను దాన్ని స్వీకరించి ఎదగగలిగాను. ఈరోజు ఎపిసోడ్లో లవణం గారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీచానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.